ఉపాధి పని తెలుసు కదా, ఉపాధి పని కోసం ఈ మండలానికి అక్క ఈ మండలానికి ఉపాధి పని కోసం 48,20,00,000 రూపాయలు ఇచ్చారు. 1 కోటి కాదు, 10 కోట్లు కాదు, 20 కోట్లు కాదు, 48,20,00,000 రూపాయలు 100 రోజుల పని ఉపాధి పని కోసం ఇచ్చారు. రోడ్ల మెటీరియల్ కోసం వాడి కోసమేమో 23,20,00,000 రూపాయలు ఇచ్చారు. చెట్లు పెంచడానికి 33,91,00,000 ఒక్క చెట్టు కడతలేదు. టీఆర్ఎస్ తో నడితే ఎవరైనా తెలుసా, అరే గిన్ని కోట్ల రూపాయలు ఇచ్చే మోడీ గారు చెట్లు పెంచమని. ఏడమంటే వర్షం అంతా కొట్టుకపోయినాయట, అలా చెప్తాను, వర్షం అంతా కొట్టుకపోయినాయట. ఏనుంచే 33 కోట్ల రూపాయలు ఇచ్చాం ఈ మండలానికే, తెలంగాణకు కాదు, విమలం కాదు, ఒక ఈ మండలానికే 33 కోట్ల రూపాయలు ఇచ్చినాం. ఇలా ఆర్థిక సంఘం నిధులు రోడ్ల కోసం, మోర్ల కోసం, శ్మశాన రైతు వేదికల కోసం వీరికి ఎన్ని పైసలు ఇచ్చామంటే ఇలా 19,52,00,000 రూపాయలు ఇచ్చినాం. 19,52,00,000 రూపాయలు ఇచ్చినాం. చెత్త సేకరణ కోసం, రిక్షాల కోసం 16,56,000 రూపాయలు ఇచ్చినాం. ఇలా బాత్రూంల కోసం 2,15,00,000 రూపాయలు ఇచ్చినాం బాత్రూమ్ పైసలు. ఇలా రైతు పైసలు, రైతులు మోడీ పైసలు ఇస్తున్నారు, రైతులకు ఇస్తుండ్రు కదా, దానికి ఎంత అంటే 20,55,00,000 రూపాయలు ఇచ్చినాం. ఇవాళ రోడ్ల కోసం 3 కోట్ల రూపాయలు ఇచ్చినాం. ఇది ఈ మండలానికి ఇచ్చినాం. మీ గ్రామానికి ఎంత ఇచ్చింది తెలుసాక, ఈ గ్రామానికి ఎంత ఇచ్చినామంటే 100 రోజుల పనికి, ఉపాధి పనికి 3,69,00,000 రూపాయలు ఓన్లీ ఇక్కడనే ఈ గ్రామానికి. మీకు ఇలా మెటీరియల్ ఖర్చు కోసం 1,60,00,000 రూపాయలు ఇచ్చినాం. చెట్లు పెంచడానికి ఈ గ్రామానికి 96,00,000 రూపాయలు ఇచ్చినాం. బాత్రూమ్ పైసల కోసం, బాత్రూమ్ కట్టుకోవడానికి 28,20,000 రూపాయలు ఇచ్చినాం. ఆర్థిక సంఘ నిధులు 1,44,00,000 రూపాయలు ఇచ్చినాం. సైకిళ్ల కోసం, చెత్త దానికోసము 6,00,000 రూపాయలు ఇచ్చినాం. రైతు పైసలు, కిసాన్ సమ్మాన్ నిధి 91,00,000 రూపాయలు ఇచ్చినాం. మొత్తం ఈ గ్రామానికి ఇచ్చింది ఎంత అంటే 9,94,00,000 రూపాయలు. ఇవి ఇంకా దీనిలో బియ్యం పైసలు లేవు, వ్యాక్సిన్ పైసలు లేవు, ఇక ఏం పైసలు లేవు. కేవలం 7 సంక్షేమ పథకాలకు నరేంద్ర మోడీ గారు ఇచ్చింది ఎంత అంటే ఇంత. ఇలా ఇది అబద్దమైతే ఓట్ల కోసం టీఆర్ఎస్ వాళ్ళు వస్తారు, కాంగ్రెస్ వాళ్ళు వస్తారు. బండి సంజయ్ వచ్చిండు, ఆయన గెలిపించాక గిన్ని పైసలు వచ్చినాయట. మోడీ సారు మా గ్రామానికి, మా మండలానికి గిన్ని కోట్ల రూపాయలు ఇచ్చినట లెక్క పట్టుకొని వచ్చి చెప్పిండు. మరి అది కరెక్టా కాదా? కరెక్ట్ కాదు అంటే బండి సంజయ్ మీద కేసు పెడదాం. మరి అని కరెక్ట్ అయిందనుకో, మరి మీరు ఏమి ఇచ్చిండ్రు అడగాలనేదా? ఇస్తారు, అడుగుతారా లేదా? అక్క ఇచ్చింది మేమక్క. ఇక మా వాళ్ళు అమాయకులు, మా వాళ్ళు చెప్పుట్లేరు బయట, మా వాళ్ళు రెస్ట్ తీసుకుంటారు చాలా మంది. మా వాళ్ళు ఇలా గిన్ని చేస్తే మా కోటేయకుంటే మాకు ఎంత బాధ అనిపిస్తుంది అక్క. ఇప్పుడు మొన్న అసలు కాడ ఓడగొడుతురు కదా మమ్మల్ని, మా బాధ అంతా గదే కాక అసలు కాడ ఓడగొడుతురు. కాంగ్రెస్ తో తిట్టుకుంటారు. ఇలా అసెంబ్లీ చూడరు. ఇలా ఈయన కేసీఆర్ సారేమో కృష్ణా జలాలని ఆయన డ్రామాలు ఆడుతాడు, కాంగ్రెస్ వాళ్ళేమో కాళేశ్వరం నీళ్ళని వీళ్ళు నాటకాలు ఆడుతున్నారు. వీళ్ళు వాళ్ళు తిట్టుకుంటారు. అసెంబ్లీ నడుస్తుంది మంచిగా, రోజు అసెంబ్లీ కాదు కర్ఫ్యూ అంటే అసెంబ్లీలో మొత్తం రోజు టీవీ కూడా అవుతున్నారట. అసెంబ్లీ నడితే ఒక్క నిమిషానికి 10,000-20,000 రూపాయలు ఖర్చు వస్తుంది. ఒక్క నిమిషానికి 20,000 రూపాయలు ఖర్చు చేస్తా, పైసలు మనే. అసెంబ్లీలో ఏం మాట్లాడుకోవాలి? అరే మేము ఫ్రీ కరెంట్ ఇస్తాను, మేము 2,500 రూపాయలు ఇస్తాను మహిళలకు, గ్యాస్ సిలిండర్ ఇస్తాను, 2,00,000 రుణమాఫీ ఇస్తాను, ఉద్యోగాలు ఇస్తాను. వీటి గురించి మాట్లాడతారా? తిట్టుకుంటారు వాళ్ళకోళ్ళు, ఒకళ్ళకోళ్ళు తిట్టుకుంటారు. ఆయన కాళేశ్వరం ఉంటారు. వీళ్ళు వాళ్ళు కలిసి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళేమో అక్కడ ఆ ప్రాంతాన్ని ముంచారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళేమో ఈ ప్రాంతాన్ని ముంచారు. నన్ను చూడు, నా అందరు చూడండి, వీళ్ళందరూ ఇక్కడ వీళ్ళు కొట్టాడుతున్నారు. వీళ్ళ బాధ ఏంటంటే ఇవాళ ఒకళ్ళు మీటింగ్ పెడితే ఇంకోళ్ళు టీవీలో కనబడద్దు. కేసీఆర్ సార్ మీటింగ్ పెట్టిననుకో, కేసీఆర్ సార్ ముఖం కనబడితే ఎట్లా అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు మీటింగ్ పెడతారు. కాంగ్రెస్ వాళ్ళు మీటింగ్ పెట్టిననుకో, టీవీలలో కాంగ్రెస్ వాళ్ళ ముఖం కనబడదని చెప్పి కేసీఆర్ మీటింగ్ పెడతారు. ఈ మీటింగ్ పెడితే వచ్చేది ఏంది? మీరు తెలంగాణ ప్రజలకి ఏం చేసిరో చెప్పాలి. ఏం చేసిరో చెప్పరు, ఏం చేసిరో చేస్తారు చెప్పరు, ఏం చేస్తారో కూడా చెప్పరు. ఓళ్ళకో తిట్టుకుంటారు. తిట్టుకున్నాక పేపర్లలో, టీవీలలో మంచిగా కనబడతారు. మీరేస్తారు పోయి ఓట్లు వాళ్ళకి కూర్చుతారు, ఎవరెక్క వాళ్ళకి కూర్చుతారు. ఆ పేపర్ వాళ్ళు, టీవీలో మా మొక్కలు చూపెట్టాలి. కేసీఆర్ గద్ద ముఖ బాగా నస్తుంది వాళ్ళకు. చూపెట్టి మంచిగా ఊరించుకుంటా అని మాటలు చెప్తే ఆయన పోయి గుద్దే గుర్తు కుంభమునిగా ఎవరి ఆస్తులు పెరిగినాయి? కేసీఆర్ సార్ ఆస్తులు పెరిగినాయి. అయినాక అవునా కదా? ఈయన కొండ్రాపేట గరీబోళ్ళు, గరీబోళ్ళు ధనవంతులు అయిన వాళ్ళనా? మరి కేసీఆర్ సార్ కూడా మనక గరీబోడే, మనక గరీబోడే, కానీ ఏమైంది? అలా ధనవంతుడు అయిపోయాడు. ఇప్పుడు ఆయన వాళ్ళు ధనవంతులయ్యారు కదా, మీరు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు? మొదదాక ఖద్దరు బట్టలన్నీ సందులో పెట్టారు. ఇక అధికారం వచ్చింది కదా, దుమ్ము దులుపుతారు, ఇక దుమ్ము దులుపుతారు, 5 రింగులు పెడతారు, మెడలకు గోల్ చేస్తున్నారు, ఇక రోడ్ల మీద పడ్డారు, జనగిరిసాడు ఇచ్చిపెట్టారు. అయిపోయి ఇక వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు గుడిని మింగితే కాంగ్రెస్ వాళ్ళు గుడి లింగాన్ని కూడా మింగుతున్నారు. ఇలా అర్థం చేసుకోరక్క మా బాధ. ఇలా మీకోసం కొట్లాడి మా జీవితాన్ని నాశనం చేసుకున్నాం అక్క. ఇక మా అక్కలు ఉన్నారు కాడ, అక్కడ మా అక్కలు వచ్చారు కర్మ నుంచి, వాళ్ళందరి కాలు చేతులు కావాలి. మీకోసం కొట్లాడితే కాలు చేతులు పోలీసులు కొట్టిరు. ఆ ఉద్యోగుల కోసం ఉపాధ్యాయులు కొట్లాడితే, మీకోసం కొట్లాడితే కాలు చేతులు కొట్టి మాకు ఏమొస్తుంది చెప్పు? నేనన్నా ఎంపీకి గెలిచా కావచ్చు, మీరు అందరూ ఓట్లేస్తే వాళ్ళు ఏం దేనికోసం పోటీ చేస్తున్నారు? వీళ్ళు దేనికోసం ఉన్నారు? వీళ్ళందరూ మీ సమస్యలని మీకోసం కొట్లాడడానికి, మీ బతుకులు బాగుండడానికి, మీ పిల్లలకు ఉద్యోగాలు రావాలి, రైతులు మంచిగా ఉండాలి, మహిళలు మంచిగా ఉండాలని చెప్పి మేము కొట్లాడుతుంటే, ఇవాళ మీరు వాళ్ళకు ఓట్లేస్తే మేము ఎందుకు కొట్లాడ? ఇవాళ మేము కొట్లాడుకుంటే కేసీఆర్ అంటూ మేము పనిచుకోకపోతుంటే ఇలా కృష్ణా జలాలు అంటున్నారు. కృష్ణా జలాలంటే ఆ నల్లగొండ, ఆ ఖమ్మం కొంత వస్తుంది, పట్మూరు, రంగారెడ్డిలందరికీ నీళ్లు రావాలక్క, నీళ్లు రావాలి. 1200 టీఎంసీలు అంటే ఒక్క టీఎంసీ 10,000 ఎకరాలకు నీళ్ళు వస్తాయి. మొన్ననేమో కేసీఆర్ సార్ 800 టీఎంసీ వాళ్ళకి అమ్ముకున్నాడు, తీసుకుపోయాడు, పైసలు తీసుకోండి. ఎవరికి? ఆంధ్రలోకి అమ్ముకున్నాడు. ఇది వచ్చి జై తెలంగాణ అంటాడు. మళ్ళా అమ్ముకున్న పైసలు రోజక్క చేపల పులుసు పెడితే మంచిగా తిన్నాడు, పొట్టు తిన్నాడు. ఆయనతో 800 టీఎంసీ తీసుకుపోయి ఆడిచ్చాడు. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారు? రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు వీళ్ళు 400 టీఎంసీ, ఒక్క టీఎంసీ నీళ్ళు అంటే 10,000 ఎకరాలు నీళ్ళు వస్తాయక. వీళ్ళేమో కాంగ్రెస్ వాళ్ళేమో 400 టీఎంసీ వీళ్ళు తీసుకున్నారు, 1200 టీఎంసీలు తీసుకుపోయి వాళ్ళు తీసుకున్నారు. ఈడ కేసీఆర్ సార్ ఏం చేసిండు? 1,00,000 కోట్లు పెట్టాడు. 1,00,000 కోట్లు పెట్టి కాళేశ్వరం కట్టినా అన్నాడు. మీకు నీళ్ళు వచ్చినాయి? కాళేశ్వరం వచ్చినాయి ఎవరికైనా? ఏడు పోతాడికి మీకు కాళేశ్వరం నీళ్ళు అంటారు. వర్షం పడితే పూలు చల్లుతారు, కాళేశ్వరం నీళ్ళు అంటారు. బోరింగ్ నీళ్ళు వేస్తే కాళేశ్వరం నీళ్ళు అంటే పూలు చల్లుతారు, కాళేశ్వరం నీళ్ళు అంటారు. 1,00,000 కోట్లు పెట్టిండక. ఇలా వేరట, ఇలా ఎమ్మెల్యేలందరూ వేరట. ఈ ఎమ్మెల్యేలు ఎంత ధర, వీళ్ళు ఎట్లా, వీళ్ళ పరిస్థితి ఎట్లుందంటే ఆల్రెడీ ఇంజనీర్లు వేరు. కాళేశ్వరం కూలింది, అలా మేడిగడ్డ కూలింది, ఇది నాణ్యత లేదు అని చెప్పి పోయిన ఇంజనీర్లు అందరూ చెప్పారు. అది కూలింది, నాణ్యత లేదు, కేసీఆర్ మీద చర్యలు తీసుకోవాలి అన్నారు. అన్నారు ఢిల్లీ నుంచి ఒక కమిటీ వచ్చింది, వాళ్ళు కూడా చెప్పిండు మేడిగడ్డ వట్టిదే, కూలింది, నాణ్యత లేదు అన్నారు. మళ్ళీ ఈ కాంగ్రెస్ వాళ్ళు హెలికాప్టర్లో వేరు, పోయి మొత్తం కూలింది, నాణ్యత లేదు అన్నారు. నాణ్యత లేదు అన్నప్పుడు ఏం చేయాలి? కేసీఆర్ ఆస్తులు జప్తు చేయాలి. అవునా కదా? 1,00,000 కోట్లక్క, ఒక్క కోటి కాదు, 2 కోట్లు. మీ పైసలు కట్టిన పైసలు మొత్తం కాళేశ్వరం స్కూపే పెట్టిండు. దాంతో ఏం లాభం వచ్చిందో? 1,00,000 కోట్లు చంపాడు కేసీఆర్. 1,00,000 కోట్లు చంపారు. ఇలా పైసలు మనే 1,00,000 కోట్లు వాటికి అన్యాయం చేసినప్పుడు 1,00,000 కోట్లు గుంజాన కేసీఆర్ కదా. ఇలా కేసీఆర్ మీద చర్యలు తీసుకోవాలి, కేసీఆర్ ఆస్తులు జప్తు చేయాలని పోయి మళ్ళా వీళ్ళు ఇలా బస్సులో పోతున్నారట. ఒకసారి హెలికాప్టర్లో పోతున్నారు, ఒకసారి కార్లలో పోతున్నారు, ఒకసారి బస్సులో పోతున్నారు, నెక్స్ట్ నడుచుకుంటూ పోతారు. ఇక